అంతర్జాతీయ ప్రమాణాలతో సిటీలో మరో పార్క్ రెడీ అవుతోంది. అదే డాగ్ పార్క్. సిటీలోని పెంపుడు కుక్కల కోసం డాగ్ పార్క్ ను సిద్ధం చేస్తోంది బల్దియా. కుక్కలకు సకల సౌకర్యాలను ఇందులో కల్పిస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ డాగ్ పార్క్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. సిటీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మొదటిసారిగా పెట్ పార్క్ ను ఏర్పాటు చేసింది బల్దియా. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ పార్క్ ను నిర్మిస్తోంది. వెస్ట్ సైడ్ ఐటీ పీపుల్ ఎక్కువగా ఉండడం, వాళ్లంతా పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉండడంతో గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు ఎకరన్నర స్థలంలో డాగ్ పార్క్ ను సిద్ధం చేస్తోంది. దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పార్క్ ను సరికొత్త హంగులతో నిర్మిస్తోంది. పార్క్ కు డాగ్స్ తో పాటు పిల్లలను కూడా తీసుకురావచ్చు. సో ఇది ఏంటిదంటే 70 లాక్స్ పెట్టి మేము టెండర్ అనేసింది ఉంది ఎస్టిమేషన్లో ఫర్ డెవలపింగ్ ద డాగ్ పార్క్ అని చెప్పేసి. ఇది స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ ఎప్పుడన్నా డిసెంబర్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయింది. జస్ట్ విత్ ఇన్ 1 or 2 డేస్లో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. స్పెషలైజేషన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి యాంపిథియేటర్, స్విమ్మింగ్ పూల్ ఒకటి, గజిబో ఒకటి ఉంది, వాకింగ్ ట్రాక్ ఒకటి ఉంది, స్టేజ్ ఒకటి ఉంది, అండ్ ఎక్విప్మెంట్స్. ఈ ఎక్విప్మెంట్స్ మొత్తం మనం ముంబై నుంచి వెళ్ళి బై స్పెషల్ ఆర్డర్స్ ద్వారా మనం ఫర్ డాగ్స్ ఓన్లీ ఫర్ డాగ్స్కి మనం ఎక్విప్మెంట్స్ తేవడం జరిగింది. దిస్ ఇస్ ప్రెస్టీజియస్ టెక్నిక్ బై ద కేటీఎం మినిస్టర్ గారు. డాగ్ పార్క్ డిజైనింగ్ లో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులు. ఎంట్రీ గేట్ ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. గోడల మీద కుక్క బొమ్మల పెయింటింగ్స్ తో కలర్ఫుల్ గా మార్చారు. కుక్క కాళ్ల షేప్ లో డిజైన్ చేసిన వాటి మీద పూల మొక్కలను పెడుతున్నారు. అలాగే కుక్క ఎముక షేప్ లో స్విమ్మింగ్ పూల్ ను డిజైన్ చేశారు. వీటితో పాటు డాగ్ పార్క్ లో అందమైన పూల మొక్కలను పెడుతున్నారు. ఇక్కడ పెట్ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అట్ ప్రెసెంట్ ఇక్కడ మేము ప్లాంటేషన్ చేయిస్తున్నాము. ప్లాంటేషన్ వాస్ అంటే ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ వర్క్. పెద్ద పెద్ద చెట్లన్నీ పెట్టించేసాము. ఫాక్స్టైల్ ఫామ్స్, తబోబియా అండ్ టెకోమా గడిచోడి ఇవన్నీ పెట్టాము. ఇప్పుడు చిన్న చిన్న చెట్లు పెడుతున్నాము, అంటే సీజనల్ ప్లాంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫ్లవర్స్ అండ్ దే గోయింగ్ టు షో ద అట్రాక్షన్ టు ద ఫార్ అదేంటి పార్క్. సో దాంట్లో మెరీగోల్డ్లు 2 వెరైటీస్, మినీ డాలియాస్ అండ్ సాల్వియాస్ అనే సీజనల్ ప్లాంట్స్ మేము నాటుతున్నామండి. ఇవన్నీ సీజనల్స్ టు గివ్ అట్రాక్షన్ టు ద పార్క్. కుక్కల కోసం ప్రత్యేకంగా ఆల్జిబ్రా ర్యాంప్, చిన్న పెద్ద డాగ్స్ కోసం ప్రత్యేకంగా జోన్స్, స్విమ్మింగ్ పూల్ లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేవలం పార్కే కాకుండా ప్లే ఎక్విప్మెంట్, ట్రైనింగ్ ఏరియా, జిమ్, యాంపిథియేటర్, స్పా లాంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటితో పాటు కుక్కల కోసం ట్రైనర్, వెటర్నరీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. కుక్కలకు అవసరమైన వస్తువులను కూడా పార్క్ లో అమ్ముతారు. రెస్టారెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. కేవలం ఎంట్రీ టికెట్ రేట్ నామ మాత్రంగా 10 రూపాయలు ఉండేలా ప్లాన్ చేస్తోంది బల్దియా. అయితే లోపలికి వెళ్ళాక మనకు అవసరమైన వాటికి వేరేగా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే 90% పనులు పూర్తి చేసుకున్న డాగ్ పార్క్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆదరణ బాగుంటే సిటీలో మరిన్ని పెట్ పార్కులు ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది బల్దియా.